అనంతపురంలో హిజ్రాల మధ్య గ్యాంగ్ వార్ నడిచింది. అయితే ఆషాఢ మాసం సందర్భంగా సభ నిర్వహించుకున్నారు. అయితే బెంగళూరుకి సంబంధించిన హిజ్రాల సంఘం అలాగే అనంతపురంకి సంబంధించిన వాళ్ళు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. అయితే వీరి మధ్య గ్యాంగ్ వార్ జరిగినట్టుగా తెలుస్తోంది. బెంగళూరు వర్సెస్ రాయలసీమ గ్యాంగ్ల మధ్య సినిమా స్టైల్లో ఈ ఉదంతం చోటు చేసుకుంది. అయితే అనంతపురం కేంద్రంగా రాయలసీమ హిజ్రాల సంఘం ఈ సభలను నియమించారు. అయితే ఆషాఢ మాసం పండుగ సందర్భంగా ఈ హిజ్రాలు సమావేశం చేశారు. అయితే బెంగళూరుకి చెందిన ఒక హిజ్రాను కిడ్నాప్ చేసినట్టు, అలాగే అనంతపురంకి చెందిన ఒక హిజ్రాను బెంగళూరు వారు కిడ్నాప్ చేశారు. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. హిజ్రాల మధ్య గ్యాంగ్ వార్ కి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్ చెప్పండి. గుడ్ ఈవినింగ్ సుమిత్ర. నిన్న రాత్రి అనంతపురంలో హిజ్రాల మధ్య జరిగిన గ్యాంగ్ వార్ సంచలనం రేకెత్తింది. ఆషాఢ మాసం పురస్కరించుకుని అనంతపురంలోని హిజ్రాలు ఒక ఫంక్షన్ హాల్ లో పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి అటు బెంగళూరు నుంచి అలాగే హైదరాబాద్ నుంచి కూడా హిజ్రాల్ని ఆహ్వానితులుగా పిలిచారు. అయితే ఆ సమయంలోనే ఇరు వర్గాల మధ్య గొడవకు దారితీసింది. ఆ గొడవలో బెంగళూరుకు చెందిన హిజ్రాలు ఒకరు అనంతపురంకి చెందిన ఒక ఆమెను కిడ్నాప్ చేయడం, అలాగే వీరు కూడా బెంగళూరుకు చెందిన ఒక ఆమెను కిడ్నాప్ చేసి అదుపులో పెట్టుకున్నారు. అయితే ఈ ఇష్యూ పైన రాత్రి పోలీసులు రంగప్రవేశం చేశారు. ఇద్దరిని కూడా రెండు గ్రూపులు కూడా పిలుచుకొని వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఎవరైతే కిడ్నాప్ కురయ్యారో వాళ్ళు ఇద్దరిని విడిపించి ఇద్దరి మధ్య కూడా కాంప్రమైజ్ చేసే ప్రయత్నంలో పోలీసులు ఉన్నారు. ఇరు వర్గాలు కూడా ఇప్పటికే అనంతపురం స్టేషన్ వద్ద చేరుకున్నట్లు తెలుస్తుంది. మరోవైపు బెంగళూరు తీసుకున్న హిజ్రాను మాత్రం వెనక్కి తెప్పించే ప్రయత్నం చేస్తున్నారు. వచ్చిన తర్వాత కేసులు నమోదు చేస్తారా ఏంటన్న విషయం మాత్రం ఇంకా తేలాల్సింది. ఇప్పటి వరకు అయితే మాత్రం నిన్న రాత్రి అనంతపురం పట్టణంలో జరిగిన హిజ్రాల మధ్య గ్యాంగ్ వార్ తీవ్ర సంచలనంగా మారింది. రాత్రి పోలీసులు కూడా కంట్రోల్ చేసే ప్రయత్నం చేశారు, కానీ అది ఈ రోజు చిలకచిల గారివారిగా మారింది. సుమిత్ర, అనంతపురానికి చెందిన హిజ్రాలు కూడా కలెక్టరేట్ ముందు ఆందోళన కూడా సన్నద్ధమైన నేపథ్యంలో పోలీసులు కలెక్ట్ అయ్యారు. ఇద్దరిని కూడా కిడ్నాప్ గురైన ఇద్దరిని కూడా విడిపించే ప్రయత్నం చేస్తున్నారు సుమిత్ర. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్ ఫర్ ద అప్డేట్స్. ప్రతి సంవత్సరం మా మాతాకి పూజ చేసుకుంటాము. అదేవిధంగా ఈరోజు ఈ సంవత్సరం కూడా ఈరోజు నిన్న దినాన పూజ చేసుకుంటా ఉన్నాము. బెంగళూరు వాళ్ళని, మా హైదరాబాద్ నుంచి తెలంగాణ వాళ్ళని, హైదరాబాద్లో ఉండే వాళ్ళని, అంటే హైదరాబాద్లో అందరూ కాదు కొన్ని ఉన్నారన్నమాట. అక్తర్ బకాష్ అలియాస్ సునీతా నాయక్, జ్యోతి నాయక్, జరీనా నాయక్, వీళ్ళు ముగ్గురికి మేము గత కొన్ని సంవత్సరాలుగా నెల నెల మామూలు ఇస్తూ ఉన్నాం. ఈ మామూలు ఇస్తూ ఉంటే మేము అందరం కూడా ఎందుకు మీకు మామూలు కట్టాలి, మేము మీ మామూలు కట్టము, మా పాటికి మేము బతుక్కుంటాము అని చెప్పేసి ఐదు సంవత్సరాలకి మేము సపరేట్ వచ్చేసాము. సపరేట్ వచ్చిన తర్వాత మీరు మాకు నెల నెల మామూలు ఇవ్వరా అని చెప్పేసి వేరే స్టేట్ నుంచి గోండాలని రౌడీలను పంపించి నకిలీ హిజ్రాలను మా మీదకి దాడికి పంపించి ఒక అమ్మాయిని, మా ట్రాన్జెండర్ అనే అమ్మాయిని బైపాస్ దగ్గర కిడ్నాప్ చేసి తనను కొట్టి